మదనపల్లె కమ్మగడ్డ వీధిలో దుర్గమ్మ గుడిలో చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, జైలు నుండి త్వరగా విడుదల కావాలని ప్రత్యేక పూజలు చేశారు టీడీపీ నాయకులు. కమ్మగడ్డ వీధిలో దుర్గమ్మ గుడిలో నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మదనపల్లి మాజీ శాసనసభ్యుడు దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దొమ్మలపాటి రమేష్, ఆర్జే వెంకటేష్, తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి. కమ్మగడ్డ వీధిలో అరుణ్ అండ్ టీం ఆధ్వర్యంలో ఈరోజు దుర్గమ్మ వారికి చంద్రబాబు నాయుడు గారు విడుదల కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇప్పటికి 45 రోజులు అవుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు అవినీతి అన్నారు కదా, ఇంతవరకు 45 రోజుల నుంచి కూడా నిరూపించలేని దద్దమ్మలు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. మీరా మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది? ఇప్పుడు కూడా మేము చేయని తప్పుకు క్వాష్ కేసుకున్నాం, బెయిల్ కేలా. తప్పు చేయలేదు కాబట్టి మా నాయకుడు అధినాయకుడు బయట వస్తాడని ఆశిస్తూ, అమ్మవారి కృప మా అధినాయకునికి, కుటుంబానికి, అందరికీ, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు రమేష్ అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంకా రాను రాను ఇంకా ఉధృతంగా ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయేకి, అక్రమ అరెస్ట్ను ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తీసుకుపోయేకి అందరం కలిసికట్టుగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెడు మీద మంచి గెలిపే ఈ విజయదశమి యొక్క లక్ష్యం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో నిర్దాక్షిణ్యంగా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం నిర్బంధించింది. జైల్లో పెట్టినందువలన ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఇక్కడ కమ్మగడ్డ వీధిలో చింటూ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ అమ్మవారి పూజకు విచ్చేసి తొందరలోనే చంద్రబాబు నాయుడిని బయట రావాలని చెప్పి మేమంతా ప్రార్థనలు చేస్తున్నాం. కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చి తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రజా తీర్పుతో ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈరోజు విజయదశమి మొదటి రోజు మేమందరం కూడా తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛంగా బయట రావాలని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కష్టాల సుడిగుండాల్లో చిక్కులుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మళ్ళా పునర్వైభవం సాధించాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు అందరం కలిసి ఈడ కమ్మగడ్డ వీధిలో ఉన్నటువంటి దుర్గామాత దగ్గర అందరం కూడా ఈరోజు పూజ చేయడం స్వచ్ఛందంగా మేము కోరుకునే కోరిక ఒకటే. అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ కేసుల్లో ఇరికించినారు, ఆయన స్వచ్ఛంగా బయట వస్తాడనే నమ్మకంతో రావాలని ఆశిస్తూ ఈరోజు మేమందరం కూడా ఈ దుర్గమ్మ దగ్గర పూజ చేయడం జరిగింది. విజయదశమి సందర్భంగా కమ్మగడ్డ వీధిలో అరుణ్ అండ్ టీం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ దసరా ఉత్సవాలు ఈరోజు ఘనంగా జరగడం జరుగుతుంది. తెలుగుదేశం కార్యకర్తలు మా ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి మనోధైర్యము, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చి ఏ అక్రమ కేసులు అయితే పెట్టారో అవన్నీ కూడా నిర్ధారణని నిరూపించుకొని స్వచ్ఛందంగా నిర్దోషిగా బెయిల్ ఇస్తే దోషిగా రావాల్సి పడుతుంది. క్వాష్ కేసు నేను తప్పే చేయలేదు, తప్పు చేసిన ఉరిదియండి అని ధీమాతో ఈరోజు మా చంద్రబాబు నాయుడు 45 రోజులైనా అక్కడే దీక్ష చేస్తున్నారు. యావత్తు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్ గా బయటకు వస్తారు. రాబో 24లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సునామీలో మీరు కొట్టుకోబోడు ఖాయము. నిన్నే చూశారు మీరు పొంగనూరులో ఈ దురదృష్టం ఏమంటే ఇలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి రాష్ట్రంలో వాళ్ళిద్దరు కాన్స్టిట్యున్సీలో ఇట్లా జరుగుతుందంటే ఈ పాపాలు ఊకే యావత్తు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మీకు తగిన మూల్యం ఈ దుర్గామాతే మీకు అనుగ్రహం పొందుతారు ఖచ్చితంగా అని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఈరోజు కమ్మగడ్డ వీధిలో అరుణ్ తేజ మరియు మిత్రబృందం దుర్గామాత ఇక్కడ పెట్టడం, పూజలు నిర్వహించడం ఈ రాష్ట్ర ప్రజలకే కదా దేశ ప్రజలకంతా ఒకటే మా నుంచి సూచన.
చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే అక్రమ కేసుల్లో ఇన్ని రోజుల నుంచి జైల్లో పెట్టారో ఆయన ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా మళ్ళీ సంతోషాలతో బయటికి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుర్గామాత పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు మా ఇన్ఛార్జ్ దుమ్మలపాటి రమేశన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి, కడిగిన ముత్యంలా చంద్రబాబు నాయుడు గారు బయట వస్తారు. మీకు